వెల్కమ్ టు జపనీస్ ప్రపంచ ఆదివాసుల దినోత్సవం పురస్కరించుకొని తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో మండల పరిధిలోని ఆదివాసీలు వారి సాంస్కృతిక కార్యక్రమాలతో పట్టణ పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఆర్వీఎం పాఠశాల క్రీడా ప్రాంగణం నందు గిరిజన ఐక్య వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గిరిజనులు అన్ని విధాల వెనుకబడి ఉన్నారని, వారి అభివృద్దికి ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదివాసీల అభివృద్దికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పుర కౌన్సిలర్లు, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. Thank you.
చేసిన ముద్దు బిడ్డ వెంకటరమణ గారికి చిన్న సన్మానం. ఇంకోటి ఇంకో పలు పూలమాల ఒకటి పూలమాల ఒకటి ఒక ఎస్టీలుగా అధికారుల మధ్యలో ఇబ్బందులు డెబ్బై 75 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక జాతుల్లో అనేకమైనటువంటి కాలానుగుణ మార్పులు జరిగాయి, కానీ గిరిజనుల జీవితాలలో మార్పులు అయితే లేదు. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ప్రపంచము మిమ్మల్ని గుర్తించింది, కానీ మీరే ప్రపంచాన్ని గుర్తించలా. ఎందువల్లనంటే మీరు అడవి తల్లి బిడ్డలుగా అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాలను కూడా మచ్చిక చేసుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వారు మీరు. కానీ ప్రజారణ్యంలో సాటి మానవులు చూసి భయపడి దూరం దూరంగా ఉంటారు మీరు, అదే ఆశ్చర్యం. ఆ భయాన్ని మీరు విడనాడి స్వతంత్రంగా అన్ని రంగాల్లో మీరు ముందు రావాలి. మన పెద్దలు డాక్టర్ శ్రీ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ఉన్నటువంటి రాజ్యాంగ రచనా కమిటీ వాళ్ళు మీకు అనేక హక్కుల్ని కల్పించారు. మీ యొక్క పరిస్థితుల్ని గమనించి రాజ్యాంగంలో ఆర్టికల్ 5-6 కింద మీ యొక్క వ్యవసాయ భూములు ఆక్రమణ కాకుండా, అలాగే అటవీ ఉత్పత్తుల్ని దోచుకోకుండా అనేకమైనటువంటి సవరణ చేసి చట్టాలని రిజర్వేషన్లు మీకు కల్పించారు. కానీ వాటిని మీరు పూర్తి స్థాయిగా కనీసము 20-30% కూడా అందిపుచ్చుకోలేనటువంటి అమాయకత్వంగా ఉన్నారు మీరు. నేను మీకు తెలియజేస్తున్నాను, ఎవరి జీవితాల్లోనైనా కూడా వెలుగు రావాలనంటే ఒకే ఒక్క మార్గం, వేరే మార్గం అయితే ఇక లేదు, అది చదువు. చదువు తప్ప వేరే మార్గమే లేదు. మీ బిడ్డల్ని మీరు చదివించుకుంటే మీ యొక్క జీవితాలు బాగుపడతాయి. మీకు మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో రిజర్వేషన్లు ఇచ్చారు. మీరు చాలా వెనుకబాటు గురయ్యారనే విషయం ఆనాడే వాళ్ళు గమనించారు. ఈరోజు భారతదేశంలో ఆదివాసీ తెగలు సుమారు 700 పైగా వివిధ రకాలైనటువంటి ఆదివాసీ తెగలు ఉన్నాయనే విషయం మీకు తెలుసా? అలాగే మన భారతదేశ జనాభాలో ఆదివాసీలు సుమారు 11 కోట్ల మంది ఉన్నారు. 11 కోట్ల మంది ఉన్నారు. ఆ 11 కోట్ల మందిలో 90% పైగా అటవీ ప్రాంతాన్ని, అటవీ ఉత్పత్తుల్ని, చిన్న చిన్న వ్యవసాయాల్ని నమ్ముకునే జీవనాన్ని సాగిస్తున్నారు. అడవిలో చెట్టు పుట్ట కొట్టుకోవడము, కట్టెలు అమ్ముకోవడము, మందు మాపులు తెచ్చుకోవడము, ఇలాంటి వాటి మీదనే మీరు ఎక్కువగా చేపల వేట, ఇటువంటి వాటి మీదనే మీరు ఆధారపడున్నారు. చాలా కూలంకుశంగా ఎస్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయం అనేది చాలా చక్కగా తెలియజేయడం జరిగింది. ప్రథమంగా ఈరోజు భారతదేశం ఆదివాసులను గుర్తించింది. ఏ విధంగా అంటే ఒక మారుమూల గ్రామంలో జన్మించి
రాజకీయ అంచెలంచెలుగా ఎదిగి భారత ప్రథమ పౌరురాలుగా ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఈరోజు భారతదేశం అయితే గుర్తించి ద్రౌపది ముర్ము గారికి ఈరోజు ఒక అత్యున్నతమైనటువంటి భారతదేశంలో ఒక మహిళగా గుర్తించింది ఆదివాసి. అది చెప్పుకోదగ్గ హిస్టరీ. మీరు ఈరోజు ర్యాలీ నిర్వహించి 25 వార్డులో ఎంతమంది గిరిజనులు ఉన్నారు, మండలంలో ఎంతమంది గిరిజనులు ఉన్నారు, నియోజకవర్గంలో ఎంతమంది గిరిజనులు ఉన్నారు, ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి గిరిజనులు ఎంత తక్కువ స్థాయిలో వచ్చారంటే వాస్తవంగా గిరిజన ఐక్య వేదిక ఒక మహోన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలనే సంకల్పంతో అందరూ ఈరోజు మీకు చైతన్యస్తూ ఎండంటుకుంటే మీరైతే గ్రామాల నుంచి టౌన్ నుంచి బయటకు వచ్చేదానికి భయభ్రాంతులకు ఎందుకు గురవుతున్నారు అర్థం కాని పరిస్థితి. ఈరోజు చదువు లేదు, ఎస్టీ హాస్టల్లో చేర్పిస్తే ఒక్క వారం కూడా ఉండలేదు మీ పిల్లలు. మేము ప్రతినిత్యం గ్రామాల్లో ఆ పిల్లల్ని హాస్టల్లో చదివించాలా, హాస్టల్లో తీసుకెళ్ళి వాళ్ళని ఉంచాలా, వాళ్ళు మంచి చదువులు అభ్యసించాలన్న సంకల్పంతో మేము ప్రతినిత్యం ఏదో ఒక గ్రామంలో ఎస్టీ కాలనీలో ఎక్కువగా మాకు సివిల్ రైట్స్ డే ప్రతి నెల జరుగుతూ ఉంటుంది 30వ తేదీ. ఆ సివిల్ రైట్స్ డే ప్రతి అధికారి రావాలా, తహసీల్దార్ రావాలా, ఎంపీడీఓ రావాలా, ఉన్నటువంటి అంగన్వాడీ వాళ్ళు రావాలా, ఆల్ గవర్నమెంట్ రావాలా, ఒక్కరు రాకుండా కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం మేము. మరి ఆదివాసీ దినోత్సవంగా ఈరోజు మనం ఒక ఉత్సవంగా చేసుకునే క్రమంలో ఎస్టీలకు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంక్షేమం రాజకీయ రంగాల్లో ముందుకు ఎందుకు రావట్లేదని ఒక ప్రతిపాదన. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గుడిసెల గూడెంకి వెళ్ళినా ఎస్టీలకి చదువు అభ్యసించలేదని ఒక వాళ్ళకి ఒక మచ్చ ఉంది. ఎక్కడ రెసిడెన్షియల్ ఈరోజు కోట్లో పెద్ద పెద్ద రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, సచివేలులో ఉన్నాయి, నెల్లూరులో ఉన్నాయి, గూడూరులో ఉన్నాయి, ఇట్లా మహిళలకు ఆడబిడ్డలకు ఉన్నాయి, మగ్గుబిల్కాయలకు ఉన్నాయి, ఎక్కడ కూడా వాళ్ళు చదువు అనే విషయానికి వస్తే చాలా వెనకంజలో ఉన్నారు. ఎందుకనో ఆ భయం బిడియం ఎందుకని వదలటం లేదో, గిరిజనులకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం కోసం ముందుకు తీసుకెళ్ళిన ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్రం దేశం కూడా ఈరోజు గిరిజనుల వైపు చూస్తుంది. ఆదివాసీ ముద్దు బిడ్డలకు, వేదిక మీద ఉన్న మా సోదరులకు, ముందుండి నడిపిస్తున్న ఐక్య వేదిక పెద్దలందరికీ పేరు పేరున నమస్కారములు. డాక్టర్లు అందరూ కావాలని ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది. మనలో మార్పు అనేది ఇప్పటికీ కాదు, ఇప్పటికీ కనబడటం లేదని అనిపిస్తుంది నాకు. వెంగటి రాజా గారుగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆనవరానికి ఎవరికైనా కూడా ఒకే ఒక్క ఓటు ఉంటుంది. ఆయన గొప్ప ఓడిని 2 ఓట్లు ఉండవు, తక్కువ ఓడిని 1 ఓటు ఉండదు. కాబట్టి ఎవరైతే మనకు న్యాయం చేస్తారో మన ఓటు వాళ్ళ వైపు ఉండాలి. ఎవరైతే మనకు అన్యాయం చేస్తారో, ఒక జెడ్పీటీసీ మనకు అన్యాయం జరిగిందంటే ఆ జెడ్పీటీసీ ఆ జిల్లాలో ఏ మండలం నుంచి పోటీ చేసినా సరే మన గిరిజన ఐక్య వేదిక ఓడిపించుకోవడానికి ఇస్తా ఉన్నారు. ఎమ్మెల్యే మనకు అన్యాయం అయితే ఆయన 175 నియోజకవర్గంలో ఎక్కడ పోటీ చేసినా సరే ఆయన ఓడిపించడానికి మన గిరిజనులంతా మనం సిద్ధంగా ఉండాలి. అలా మనం ఓట్లు వేయగలిగిన రోజు, అలా మనం ఆలోచించగలిగిన రోజు మన ఐక్య వేదిక, మన గిరిజన సంఘాలు, మన గిరిజనుల అభివృద్ధి అనేది ఎంతో గొప్పగా ఉంటుంది. అలా మనం ఆలోచించినంత వరకు మనం ఆ చిన్నపాటి ఆ చెరువుగట్టులోనూ ఆ గుడిసెల్లోనూ అక్కడే ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తల్లులందరూ కూడా గొప్పగా ఆలోచించుకొని మీ బిడ్డల్ని మీకు చదివించే క్రమంలో మీరు ముందుకెళ్ళండి. ఆ చదువుకు అవసరం ఏంటంటే మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు గిరిజన ఐక్య వేదికను సంప్రదించండి. వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. నాకు తెలిసి సమత అడవన్న కావచ్చు, రామచంద్రన్ కావచ్చు, పాపం చనిపోయిన గోవిందన్న గారు కావచ్చు, చెంచుకృష్ణన్న గారు కావచ్చు, ఇక్కడ అనేక మంది అలా శివన్న కావచ్చు, రాపూర్ ప్రసాద్ కావచ్చు, తమ్ముడు శీను కావచ్చు, ఎంతో మంది మన వాళ్ళు కష్టపడుతున్నారు. మీరు వాళ్ళతో ప్రయాణం చేయండి, మీ కష్ట నష్టాలని వాళ్ళతో చెప్పుకోండి, వాళ్ళతో షేర్ చేసుకోండి. మంచి అయినా చెడైనా సరే, ఏ కష్టమైనా సరే, మీకోసం నిలబడేది గిరిజన ఐక్య వేదిక మాత్రమే. గిరిజన అనేది మేము మన ఊర్లో మనకు రోడ్లు లేకపోయినా, మనకి ఇల్లు లేకపోయినా, మన లోన్లు రాకపోయినా, పోలీస్ స్టేషన్ లో మనకు న్యాయం జరగకపోయినా, ఆ వ్యవస్థ అనేది మనకు అండగా నిలబడి మనకు న్యాయం జరిపించే విధంగా మనము మలుచుకోవాలి. మన గ్రామాల్లోకో, మన తండాల్లోకో, మన కాలనీల్లోకో, మన సంఘాల్లోకో ఓటు
పరిస్థితుల్లోంచి మనం బయట వచ్చి మనం కూడా మంచి ఇల్లు కట్టుకోవాలి, మన ఇళ్ల ముందు కూడా నిలబడాలి, మన బిడ్డలు కూడా టీచర్లు అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, లాయర్ తీర్పులు కూడా ఇచ్చే పరిస్థితికి మనం రావాలి అంటే మనకున్న ఒకే ఒక అక్షరం మనం పట్టు. ఇంకా సరే ఇప్పుడంతా యువకులు చాలా బాగా మాట్లాడుతున్నాడు. బాబు పేరు ఏదో మీ పేరు పవన్ బాగా చాలా చక్కగా చెప్పాడు. మనం చెప్పేటవన్నీ పవన్ చెప్పాడు. ఇప్పుడు మన మహిళలు ఏ మీటింగ్ అయినా సరే చిత్తూరు కానీ ఎక్కడ కూడా కానీ మహిళలే ఎక్కువ సార్.